ఐదు శ్లోకాలే అయినాయి ప్రభుజీ. భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ సో 14వ అధ్యాయం 5 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నామండి. 4వ స్కందం 14వ అధ్యాయం 5 శ్లోకాలు 6 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాము. సో 6 శ్లోకాలలో ఏం జరిగింది అని అంటే, మరి తన తండ్రి అంటే వేణరాజు యొక్క తండ్రి అయినటువంటి అంగ మహారాజు వానప్రస్థానికి వెళ్ళిపోయారు. సో వానప్రస్థానికి వెళ్ళిపోయిన తర్వాత మరి రాజ్యానికి రాజులు ఎవరు లేరు అనేటువంటి ఉద్దేశంతో తన తల్లి అయినటువంటి వేణరాజు యొక్క తల్లి అయినటువంటి సునీత అండి పేరు, ప్రభుజీ సునీతి. సునీతే కదా, అవును ప్రభుజీ సునీతి. సునీతి నుంచి పర్మిషన్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ ఋషులు కూడా అంగరాజుని సారీ వేణని రాజుగా చేయటం అనేది జరిగింది. సో వేణ పరిపాలన ఎలా ఉంది అని అంటే, వేణు ఎక్కడికి వెళ్తుంటే అక్కడ భూమి ఆకాశం దదరిల్లిపోతుంది అన్నమాట. సో ఆ రకంగా ఉంది. ఒక అంకుశం లేనటువంటి ఏనుగు గనక రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఏ విధంగా అయితే భయపడతారో ఆ విధంగా వేణరాజు వెళ్తుంటే ప్రజలు కూడా వేణు వస్తుండు అని చెప్పేసి భయపడేటువంటి పరిస్థితి వచ్చేసింది అన్నమాట. అంతేకాదు ధర్మ కార్యాలన్నీ కూడా నిర్వహించకూడదు అనేటువంటి రూల్ కూడా పాస్ చేసేశారు, అంటే చట్టం తీసుకొచ్చేశారు. సో ఆయన చట్టం ఎలా ఉంది అని అంటే, యజ్ఞాలు చేయకూడదు, యాగాలు చేయకూడదు, సామూహికంగా సంకీర్తనలు చేయకూడదు, ధర్మ కార్యాలు అసలే చేయకూడదు అనేటువంటి విషయము, ఆ విధంగా ఆయన దానాలు ఇవ్వకూడదు, హోమాలు చేయకూడదు అనేటువంటి రూల్స్ ని తీసుకొచ్చేశారు అన్నమాట. సో ఆ విధంగా వీణరాజు యొక్క పరిపాలన సాగుతూ ఉంది. ఇంకా వీణరాజు ఏం చేశాడు ఆయన పాలనలో అనేటువంటి విషయం ఈరోజు మిగిలింది చూద్దామండి. వేణస్యావేక్ష మునయో దుర్వృత్తస్య విచేష్టితం విమృశ్య లోక వ్యసనం ఉపయోచుహు స్మ సత్రిణః అందువలన మును అందరూ మ్యూట్ చేయండి మాకు. అందువలన మునులందరూ సమకూడి క్రూరుడగు వేణుణ్ణి దురాగతములను గావించిన వారే క్రూరుడగు వేణుని దురాగతములను గాంచిన వారై ప్రపంచ జనులకు గొప్ప ప్రమాదము విపత్తు ఆసన్నమవుతున్నది అని నిర్ణయించింది. యజ్ఞ నిర్వహణకుల నిర్వాహకులైనందున వారు కృపాపూర్ణులై తమలో తాము చర్చించు కొనసాగింది. ఇదంతా ఒక రోజులో జరిగిన పని కాదు. ఒకప్పుడు వేణుని రాజుగా ప్రకటించి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆయన పరిపాలన కొంతకాలం పాటు సాగింది. ఈ కొంతకాలం పాటు సాగినటువంటి ఈ పాలనలో వేణు యొక్క ఎలా పరిపాలన ఉంది, ఆయన పాలనలోనే కనుక ఉంటే ఇంకా ప్రజలు ఏమైపోతారు అనేటువంటి ఆందోళనతో మళ్ళీ ఆ ఋషులందరూ కూడా ఒక చోట జమకూడి మళ్ళీ చర్చలు చేసుకుంటూ ఉన్నారు. మనమైతే వేణుని రాజుగా చేసేసాము, కానీ వేణు పాలన ఇలా ఉంది, ఒకవేళ ఇలానే చేస్తే ఎందుకు ఎందుకు మళ్ళీ ఋషులు కూడా మళ్ళీ మళ్ళీ పిక్చర్లోకి రావాల్సి వచ్చింది. ఇంతకాలం మరి ఋషులు పాలన ఇలా ఉంటే ఎందుకు రాలేదు, మరి ఇప్పుడు సడన్ గా ఒక్కసారి ఋషులు మరి మాట్లాడుకొని చర్చించుకొని వేణు పరిపాలన ఇలా బాగలేదు అని సడన్ గా ఇంతకాలం తర్వాత మరి ఎందుకు గుర్తొచ్చింది అని అంటే, ఎప్పుడైతే వేణరాజు యజ్ఞాలని ఆపేశారో అప్పుడు ఋషులకి టచ్ అయిపోయింది అనమాట. అంటే ఆయన అరాచకం అనేది ఋషుల వరకు చేరింది అనమాట. సో యజ్ఞాలను ఆపేయటం, దానాలను ఆపేయటం ఇవన్నీ చేస్తే మరి ఋషులు ఎలా బతుకుతారండి? దానాలను ఆపేస్తే ఋషులు వాళ్ళకి బతకరు, ఇంకోటి యజ్ఞాలను ఆపేస్తే వాళ్ళ కర్మే అది యజ్ఞాలు చేయటం అలాంటి, మరి ఇవన్నీ చేయనివ్వట్లేదు, ఇవన్నీ ఆప్ చేస్తున్నారు అని చెప్పేసి మళ్ళీ ఋషుల్లో చర్చ మొదలైంది అనమాట. వీణరాజు పట్టాభిషిక్తుడు కాకపూర్వం మునులందరూ సమాజ కళ్యాణమును గూర్చి మిగులు ఆతృతను కలిగి ఉంటుంది. ఇక ఇప్పుడు వేణుడు నిరంకుశుడు క్రూరుడు దుర్మార్గుడు అగుటను గాంచి మరల జనసంక్షేమమును గూర్చి వారు చింతింపదడు. అనగా మునులు సాధు పురుషులు భక్తులు కళ్యాణం భక్తులు జనకళ్యాణమును ఎన్నడను విస్మరించడు. సామాన్యంగా కామ్యకర్మ రతులు ఇంద్రియ భోగార్థము డబ్బును కూడబెట్టుటలోనో లోనే తలమునకలై ఉందరు. ఇక సామాన్యులకు జ్ఞానులు మోక్షమును గురించి కలలు కొనుచు సమాజమునకు దూరముగా ఉందరు. కానీ నిజమైనటువంటి భక్తులు సాధు పురుషులు మాత్రం ఏ విధముగా జనులను భౌతిక
భౌతికముగాను ఆధ్యాత్మికముగాను సుఖవంతులను చేయవచ్చున అని ఎల్లప్పుడూ తలపోయిచుందురు. కనుకనే వేణుని వలన తయారైనటువంటి ప్రమాదకర పరిస్థితి నుండి ఏ విధముగా బయటపడవలన అని మునులందరూ చర్చించు కొనసాగిరి. చూడండి, ఇక్కడ కొన్ని విషయాలను చెప్తున్నారు మునులు. ఇంతకు ముందు వేణుని రాజు చేయడానికి కారణం కూడా జన సంక్షేమం. ఇప్పుడు వేణరాజు చేస్తున్నటువంటి అరాచకాలను గురించి చర్చించుకోవడానికి కారణం కూడా జన సంక్షేమం. మునులకి ప్రత్యేకంగా వచ్చి పడేటువంటి లాభము ఏమీ లేదు. ఎందుకు అనంటే మునులు కానీ భక్తులు కానీ ఎప్పుడైనా సరే జనాల యొక్క మంచి గురించి ఆలోచిస్తారు, వాళ్ళ యొక్క భౌతిక పురోగతి, వాళ్ళ యొక్క ఆర్థిక పురోగతి గురించి ఆలోచిస్తారు. అంటే ఎవరి మీద ఈర్ష్యా స్వభావం లేనటువంటి వాళ్ళు భక్తులు, ఎవరైనా సరే పురోగమించాలి అని కోరుకునేటువంటి వాళ్ళు భక్తులు. అలా కాకుండా కామ్యకర్మరతులు ఎలా ఉంటారండి అని అంటే, కామ్యకర్మరతులు వాళ్ళల్లో వాళ్ళే సంపత్తిని పొందాలి, లేకపోతే మేమే గొప్ప వాళ్ళం అయిపోవాలి, లేకపోతే మేమే మంచిగా ఉండాలి, ఇంకొకళ్ళ మీద ఈర్ష్యా స్వభావాన్ని కలిగి ఉంటారు. మనం చేసే పని గురించి ఇంకొకళ్ళకి చెప్తే వాడెక్కడ మన పనిని తీసేసుకుంటాడో, లేకపోతే మన పనిని వాడు కాంపిటీషన్ వచ్చేసి మనకి ఎక్కడ కాంపిటీషన్ తయారవుతాడో అని చెప్పేసి చేసే ప్రతిదీ కూడా గోప్యంగా ఉంచి వేరే వాళ్ళకి ఏ విషయాలు తెలియకుండా సమాజంలో ఉన్నటువంటి అందరి డబ్బు మన దగ్గరికి వచ్చేసేయాలి, అంత లాభం నాకే రావాలి అన్నట్లుగా చేసేటువంటి వాళ్ళు కామ్యకర్మరతులు. సో ఇలాంటి కామ్యకర్మరతులు ఎప్పుడూ కూడా ఇంకొకళ్ళ లాభం గురించి ఆలోచన, సొంత లాభం గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఇక జ్ఞానులు అంటారా, జ్ఞానులు ఏం చేస్తారు అంటే వాళ్ళు జ్ఞాన సముపార్జన ఎందుకు చేస్తారంటే, నేను ముక్తిని పొందాలి, నేను ముక్తిని పొంది భగవద్ధామానికి వెళ్ళిపోవాలి, లేకపోతే నిరాకారంలోకి వెళ్ళిపోవాలి అనేటువంటి భావనలో ఉంటారు. ఆ జ్ఞానం పొందాలి అనుకున్న అంటే, ఇప్పుడు ఆ జ్ఞానం పొందడంలో నిమగ్నమైనటువంటి వ్యక్తి ఎంతకాలం నిరాకారాన్ని ఆలోచిస్తూ జ్ఞానాన్ని పొందినా కానీ వాడి జ్ఞానం సంపూర్ణం కాదు. అందుకని వాడి అన్వేషణ ఎప్పటికీ కూడా ఆగదు, చివరికి నిరాకారంలో కలిసేంత వరకు వాడి అన్వేషణ ఆగదు. అలా ఆగకుండా వాడి నిరాకారం గురించి లేకపోతే ఆ జ్ఞానం గురించి ఆలోచిస్తున్నటువంటి వ్యక్తికి ఇక ప్రజల గురించి ఆలోచించే అవకాశం ఎప్పుడు ఉంటుంది? ఒకవేళ ప్రజల గురించి ఆలోచించినా అది సమయం వృధా అనుకుంటాడు. అలా ప్రజల గురించి వాళ్ళు కూడా ఆలోచించరు. ఇక ఎవరు ఆలోచిస్తారు అంటే భక్తులు మాత్రమే. భక్తులు ఏం చేస్తారు అని అంటే, భగవంతుడికి వాళ్ళు భక్తియుత సేవ చేయటమే కాకుండా భగవంతుడికి భక్తియుత సేవ వాళ్ళు చేస్తూ మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా భక్తిలో పురోగమించాలి అని కోరుకుంటారు. అంటే అందరినీ ఉద్ధరించాలి అని కోరుకునేటువంటి వాడు భక్తుడు. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ సంక్షేమం, ప్రజల సంక్షేమాన్ని కోరుకున్నారు కాబట్టి ఇప్పుడు వేణరాజు చేస్తున్నటువంటి ఆగడాలను కూడా ఆపకపోతే ప్రజల సంక్షేమం కష్టమవుతుంది అని వాళ్ళు చర్చలు చేస్తున్నారు. అహో ఉభయత ప్రాప్తం, లోకస్య వ్యసనం మహాత్, దారుణ్య భయతో దీప్తే, యువ తస్కర పాలయో. మునులు తమలో తాము చర్చించినప్పుడు జనులు ఇరువైపులా ఉండి ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొన్నట్టును గాంచిరి. కాష్టము రెండు వైపుల నుండి మండునప్పుడు దానిపైన ఉన్నటువంటి చీమలు మిక్కిలి విపత్కర స్థితిని ఎదుర్కొన్నట్లు ఆ సమయంలో జనసామాన్యము ఒకవైపు నిరంకుశవు రాజు వలన, మరొక పక్క తస్కరుల వలన ప్రమాద పరిస్థితిలో ఉండిరి. అంటే ఒక కట్టె మీద చీమ ఉన్నప్పుడు కట్టెకి రెండు వైపులా నిప్పు పెడితే ఏమవుతుందండి, ఆ చీమ ఎటు తప్పించుకోవాలో అర్థం కాదు. ఆ విధంగా ప్రజల పరిస్థితి అలా అయిపోయినాడు. ఒక పక్క దొంగలు దోపిడీలు, ఇంకొక పక్క రాజు యొక్క పాలన, ప్రజల మధ్యలో ఇరుక్కుపోయి ఉన్నారు అనమాట. సో ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళు చాలా ఇబ్బందుల్లో గురవుతున్నారు. ఆ సమయంలో వీళ్ళు అవన్నీ కూడా చూడగలుగుతున్నారు, ఋషులు అందరూ కూడా చూడగలుగుతున్నారు అనమాట. అరాజక భయాదేశ కృతో రాజా తదర్హణ, తతో అప్యాసీద్ భయం త్వద్యా. రాజ్యమును ఆక్రమము నుండి తప్పించవలనని మనులు తలపోయేసాగిరి. వేణుడు యోగ్యుడు కానప్పటికీ రాజకీయ సంకట పరిస్థితి వలన అతనికి రాజుగా చేయవలసి వచ్చిననియు, కానీ ఇప్పుడు ప్రజలు ఆ రాజు వల్లనే కలత చెంది ఉన్నారనియు భావించారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఎట్లు సుఖవంతులు కాగలరు?
నిన్న అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం ఇక్కడ దొరికిందండి. ఎందుకు మరి మునులు అలాంటి వ్యక్తిని పరిపాలనలోకి తీసుకొచ్చారు అని అంటే, వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకి రాజు లేకుండా చేయి, రాజు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి నుంచి రాజు ఉంటే ప్రజలందరికీ మంచి జరిగిద్ది అనేది ఒక ముఖ్య ఉద్దేశం. ఇంకొకటి, రాజు లేకపోతే రాజ్యం అక్రమాలకి పాలవుతుంది అనేటువంటి ఉద్దేశంతో అలాంటి ఆపత్కర పరిస్థితుల్లో ఎవరో ఒకళ్ళని రాజుగా నియమించడం అనేది అవసరం. ఆ ఎవరో ఒకటి ఎవరో అయి ఉండాలి అని అంటే, ఇప్పుడు రాజు యొక్క పుత్రుడు ఆల్రెడీ ఉన్నాడు, యోగ్యుడా కాడా అనేటువంటి విషయం వాడు పాలన చేస్తే తప్ప తెలియదు. అందుకనే ముందు వాడిని రాజుగా చేసి అప్పుడు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆపత్కర పరిస్థితి నుంచి వాళ్ళు తప్పించాలి అని రాజ్యాన్ని అని అనుకున్నారు కాబట్టి వేణుణ్ణి రాజుగా చేశారు. అయితే మరి వేణుణ్ణి రాజుగా అయితే చేశారు, వాళ్ళు ఏ విపత్తు నుంచి కాపాడాలి అని కోరుకున్నారో, మరి వేణుని రాజుగా చేయటం వల్ల ఆ విపత్తు నుంచి వాళ్ళని కాపాడకపోవడమే కాకుండా ఇంకా కొత్త ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేసినట్లు అయిపోయింది అనమాట వేణు వల్ల. అందుకని ఇప్పుడు మళ్ళీ వేణు రాజుగా కొనసాగడానికి ఆయనకి ఎలాంటి అర్హత లేదు అనేటువంటి నిర్ణయానికి వచ్చారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాళ్ళలో వాళ్ళు మళ్ళీ మాట్లాడుకుంటున్నారు, మళ్ళీ ఏ విధంగా ప్రజలను సుఖవంతులు చేయాలి, వాళ్ళని సుఖం చేయడం సుఖవంతులు చేయడం కోసం వేణుని తీసుకొస్తే వేణు వల్ల వాళ్ళు సుఖపడట్లేదు కదా, ఇంకా కష్టపడుతున్నారు, మరి ఎప్పుడు ఇప్పుడు ఎలా వాళ్ళని సుఖవంతులు చేయాలి అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. సన్యాసాశ్రమమునందు కూడా మనుజుడు యజ్ఞమును దానమును తపమును త్యజించరాదని భగవద్గీతలో తెలుపబడింది. బ్రహ్మచారులు యజ్ఞమును నిర్వహించవలెను, గృహస్థులు దానమివ్వవలెను, సన్యాసాశ్రమమునందున్న వారు తపస్సును ఆచరించవలెను. ఈ పద్ధతుల ద్వారా ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక స్థాయికి ఉద్ధరించబడగలరు. వీణరాజు ఈ కార్యములన్నింటినీ ఆపివేయటను గాంచినటువంటి మునులు సాధు మహాత్ములు జనుల పురోగతి గురించి మిగులుత వగచిరి, జనులను పశుప్రాయ జీవనము నుండి రక్షించవలనని చింతించువా అరొగుట చేతనే సాధు పురుషులు కృష్ణ భక్తిని ప్రచారము కావిద్దరు. ప్రజలు తమ ధర్మానుష్ఠానమును నిజముగా నిర్వహించులాగును చోరులు మరియు దుర్మార్గులు అణిగిపోవునట్లుగును ప్రభుత్వము చూడవలను. ఇది జరిగినప్పుడు ప్రజలు ఆధ్యాత్మిక చింతనలో ప్రశాంతంగా పురోగమించి తమ జీవితమును ధన్యము చేసుకునగలరు. అంటే రాజు యొక్క పాలన ఎలా ఉండాలి అంటే ప్రజలు ఆధ్యాత్మికంగా పురోగమించే విధంగా ఉండాలి, ప్రజలని ఇలాంటి చోరుల నుంచి లేకపోతే మోసం చేసేటువంటి వాళ్ళ నుంచి రక్షించే విధంగా ఉండాలి, ఆధ్యాత్మిక చింతనలోనే ప్రశాంతంగా ప్రజలందరూ కూడా గడిపేటువంటి విధంగా రాజ్యం యొక్క పరిపాలనని రాజు చూసుకోవాలి. ఇంకా గృహస్థులు దానం ఇవ్వాలి, సన్యాసులు దానాన్ని తీసుకోవాలి, ఇంకా తపస్సులు చేయాలి. ఇంకా ఈ విధంగా చేస్తే వర్ణాశ్రమ ధర్మంలో కూడా ఒక్కొక్క వర్ణం వాళ్ళు పురోగవృద్ధి చెందుతూ ఉంటారు. అదంతా కూడా ఇప్పుడు ఆపేశాడు కాబట్టి కోరుకున్నటువంటి ఒక ప్రశాంత వాతావరణం అనేటువంటిది ఆ రాజ్యంలో వేణు యొక్క పాలనా విధానం వల్ల లేకుండా పోయింది. అహేరివ పయ పోష ీతర్భ సంభవ మునులు తమలో తాము ఇట్లు తలపోయేసాగిరి. సునీత గర్భమును జన్మించినందున ఈ వీణరాజు స్వభావరీత్యా అతి దుష్టుడై ఉన్నాడు. ఈ దుష్టుడు రాజును సమర్థించుట అన్నచో పాముకు పాలు పోసినట్లే కాగలదు, ఇప్పుడు ఇతరు అన్ని కష్టములకు కారణమైనాడు. ఎందుకు ఈయనకి అలాంటి ప్రవర్తన వచ్చింది అని అంటే, ఈయన తల్లి వల్ల ఈయనకు ఆ ప్రవర్తన వచ్చింది. తల్లి ప్రవర్తన ఎలా ఉంటో అలానే కొడుకు మీద కూడా దాని మీద ప్రభావం ఉంటుంది కాబట్టి. సో ఆ కంక్లూజన్కి వచ్చారు ఋషులు కూడా. సాధు పురుషులు సాధారణంగా సాంఘిక కార్యకలాపములకు లౌకిక జీవనములకు దూరముగా ఉంది, దుర్మార్గులు మరియు చోరుల నుండి పౌరులను రక్షించుటకై మునులు వేణుని సమర్థించి ఉండేది, కానీ పట్టాభిషేకము కాగానే అతడు వారికే సమస్య కారణమయ్యను. సాధు పురుషులు ఆధ్యాత్మిక జీవన పురోగతికై తపో యజ్ఞాదుల నిర్వహణలో ప్రత్యేకమైనటువంటి అభిరుచిని కలిగి ఉండరు, కానీ వేణుడు వారి యొక్క కృతజ్ఞతలు కలిగి ఉండుటకు బదులు వారికే శత్రువై వారి నిత్య కర్మల నిర్వహణను నిలుపజేసి అరటి పళ్లతోనూ పాలతోనూ చక్కగా పోషింపబడినటువంటి సర్పము కోరలు నిండుగా విషమును నింపుకొని యజమానినే కాటు వేసే రోజుకై వేచియుండును కదా. సో వీళ్ళందరూ కూడా వేణుని రాజుని చేస్తే వేణు ఏం చేశాడు, వీళ్ళకి ఏదైతే ఇష్టమో దాన్ని ఆపేశాడు.
ఏ విధంగా అయితే పాముకు పాలు పోసి పెంచితే అది విషాన్ని తయారు చేసి ఆ పాలు పోసి పెంచినటువంటి వాడినే విషంతో కాటు వేసి చంపేసినట్టు ఇప్పుడు వేణు యొక్క వేణువుని రాజుగా చేస్తే వేణు తిరిగి వాళ్ళకే ఆపదని కలుగు చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు. నిరూపితః ప్రజాపాలః జిఘాంసతి వై ప్రజా తథాపి సాంత్వయేమాయుం నాస్మాంస్తత్పాతకం స్మృతేత్. ప్రజారక్షణగా ఈ వేణుని మనము రాజును చేసితిమి, కానీ అతను ప్రజలకే శత్రువు అయినాడు. ఈ పరస్పర విరుద్ధత ఉన్నప్పటికీ వెంటనే అతన్ని మనము నచ్చజెప్ప యత్నించదము. ఆ విధముగా చేయటం వలన అతని పాపం మనకు తగలకుండును. మనమేమో మంచి చేయాలని ప్రయత్నం చేస్తే అది చెడు అయిపోయింది, అంటే ఇప్పుడు మన వల్ల ప్రజలకి నష్టం జరిగింది, మన వల్ల పాపం జరిగిపోయింది, ఆ పాపాన్ని మనం సరిదిద్దుకోవాలంటే వెళ్ళి మనం రాజుకి నచ్చ చెప్పాలి అని అనుకున్నారు. మునులు వేణుని రాజుగా చేసిరి, కానీ అతడు దుష్టుడని తెలియనిది. తత్కారణమున వారు ఆ పాపమునకు మిగులు భీతి చెందిరి. దుష్టుడైన వాడితో సాహచర్యము కూడా తగదు అని మనుజుని కర్మ సిద్ధాంతము తెలియజేయును. వేణుని పట్టముగట్టు ద్వారా మునులు అతనితో సాహచర్యమును నేర్పిన వారైరి. చివరికి వేణుడు ఎంత దుర్మార్గుడయ్యనగా అతని కర్మలచే తాము కలుషితమవుదుమని మునులు నిజముగా భయపడిరి. కనుక ఏదైనా చర్య తీసుకున్నట్టుకు ముందు అతనికి నచ్చజెప్పి సరిచేయుటకు మునులు యత్నింపదలిచిరి. అంతటా అతడు తన దుష్ప్రవర్తనను మానుకుని అవకాశము కలుగగలదు. సో ఇక్కడ ఒక్క విషయం మనం అర్థం చేసుకోవాలి, మునుల యొక్క ఆలోచన విధానం నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు వీళ్ళు ఒక కర్మ చేశారు మునులు. ఆ మునులు చేసినటువంటి కర్మకి ఏమిటి అని అంటే వేణుని రాజుగా చేయటం. మరి వేణుని రాజుగా చేస్తే వేణు పాపాలు చేస్తున్నాడు. మరి పాపాలు చేస్తుంది వేణు అయినప్పుడు మరి మునులకి ఎందుకు పాపం తగులుతుంది? మునులకి పాపం ఎందుకు తగులుతుంది అని అంటే వాళ్ళు వేణుని రాజుగా చేశారు కాబట్టి, వాళ్లే వేణుని రాజుగా చేశారు కాబట్టి వేణు చేసినటువంటి ప్రతి కర్మకి ఫలితాన్ని వీళ్ళు కూడా అనుభవించాలి. అంటే ఇప్పుడు మనం అనుకోవచ్చు, మనం ఎవరికో ఏదో దానం ఇచ్చేస్తాం, మన పని అయిపోయింది, మనకు పుణ్యం వచ్చింది అని అనుకుంటాం. దానం ఇవ్వడం వల్ల పుణ్యం వస్తుందనే గ్యారంటీ లేదు. చాలా జాగ్రత్తగా దానం ఎవరికి ఇస్తున్నాము అనేటువంటి విషయం మనము అంచనా వేసి ఇవ్వాలి. ఎవరికి పడితే వాళ్ళకి రోడ్డు మీద కనిపించిన ప్రతి ఒక్కరికి దానం ఇవ్వకూడదు. ఎందుకంటే మనం చేస్తున్నంత వరకు మనకి ఏమనిపిస్తుంది అంటే వీడికి దానం చేసామో మనకు పుణ్యం వస్తుంది అని అనుకుంటాం. కానీ దానం తీసుకున్న వ్యక్తి ఆ డబ్బుల్ని ఏ విధంగా ఉపయోగిస్తాడో, ఆ ఒకవేళ మీరిచ్చినటువంటి దానంతో వాడు చెడ్డ పనులు చేశాడు అనుకోండి, ఆ చెడ్డ పనుల వల్ల వాడికి ఎంత పాపం వస్తుందో అది దానం ఇచ్చినటువంటి వాడికి కూడా అదే పాపం వస్తుంది. అంతేగాని మనం దానం చేసినంత మాత్రమే పుణ్యాత్ముల వైపు, అంటే మనం చేసినటువంటి కర్మ డైరెక్ట్ గా మనకు పుణ్యాన్నో పాపాన్నో డైరెక్ట్ గా తీసుకురాదు. ఆ చేసినటువంటి కర్మ యొక్క అంతిమ ఫలితం ఎలా ఉంటుందో, అది పాపరహితమైనటువంటి ఫలితం అయింది అనుకోండి, అప్పుడు మనకి పుణ్యం. అది ఒకవేళ పుణ్యకార్యం చేశాడు అనుకోండి, దానివల్ల పుణ్యం కూడా మనకు వస్తుంది. కాబట్టి దానం చేసేటప్పుడు ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి, లేదు అంటే ఆ దానం అనేటువంటిది బ్రాహ్మణుడికి ఇవ్వాలి. అంతేగాని పాపాలు చేసే వ్యక్తికి దానం ఇవ్వకూడదు. మీరు ఇచ్చినటువంటి దానం తీసుకెళ్లి వాడు ఏ సారాయో లేకపోతే ఏ బీడీనో సిగరెట్టో తాగాడు అనుకోండి, ఆ పాపం మనకు వస్తుంది. సో అది తప్పు. అందుకనే ఇప్పుడు వేణు చేస్తున్నటువంటి ప్రతి కర్మకి కూడా పాపంలో కొంత భాగం ఋషులకు కూడా వస్తుంది. తద్విద్వద్భిరస ధృతో వేణోస్మాభి కృతో నృప సాన్త్వితో యది నోవాచం న గ్రహీష్యత్య ధర్మకృత్ లోకధిక్కార సందగ్ధం దహిష్యామః స్వతేజసా. మునులు ఇంకనూ ఇట్లు తలచిరి. మునులు అతని దుష్ప్రవర్తనను పూర్తిగా ఎరిగినప్పటికీ రాజ్యాభిషక్తిని చేసింది. మన ఉపదేశమును అతడు అంగీకరించినచో లోకధిక్కారమునకు గురి కాగలడు, అంగీకరించనిచో లోకధిక్కారమునకు గురి కాగలడు. అప్పుడు మనము వారితో జతకూడి మన తేజస్సుతో అతన్ని దహింపజేయుదుము. అంటే ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే
సరే మళ్ళీ ఇంకొక అవకాశం ఇద్దాం. యాక్చువల్గా మనకి వాడి ప్రవర్తన తెలుసు, తెలిసినా కానీ వాడికి ఒక అవకాశం ఇచ్చాం. అయితే ఇప్పుడు శిక్షించడానికంటే ముందు చెప్పి చూద్దాం, మారురా అని చెప్పి చూద్దాం. మారాడు అనుకోండి, ఓకే, మారలేదు అనుకోండి, అప్పుడు మన తేజస్సు తోటి వాడిని దహించేద్దాం అని అనుకున్నారు. సాధు పురుషులకు రాజకీయ విషయముల యందు అభిరుచి ఉండదు, అయినను వారు ఎల్లప్పుడూ జనకళ్యాణమును గూర్చియే తలపోయిచుండు. తత్ఫలితముగా వారు కొన్నిమార్లు రాజకీయ రంగమునకు దిగివచ్చి తప్పుదారి పట్టినటువంటి ప్రభుత్వమును కానీ రాజవ్యవస్థను కానీ సరిదిద్దుకు చర్యలు కైగొందరు. కానీ ప్రస్తుత కలియుగమున సాధు పురుషుల పూర్వకాలము వారంతటి శక్తివంతులుగా లేరు. పూర్వపు వారు తాము ఆధ్యాత్మిక తేజస్సుతోనే పాపి అయిన వారిని దగ్ధమునర్చగలిగిన వారు. కానీ కలియుగ ప్రభావం నేటి సాధు పురుషులకు అంతటి శక్తి లేకున్నది. పశువులకు నూతన జీవితమును వసగుటకై అగ్నికి ఆహుతి చేయు యజ్ఞములను నిర్వహింపజేయగలిగినటువంటి శక్తి బ్రాహ్మణులకు ఇప్పుడు లేదు. ఇటువంటి పరిస్థితుల్లో సాధు పురుషులు రాజకీయముల యందు ప్రాముఖ్యత వహించుటకు బదులు హరే కృష్ణ మహామంత్ర జపముతో నిరంతర మగ్నులు కావలసి ఉన్నది. శ్రీ చైతన్య మహాప్రభువు వసగినటువంటి వరదానం వలన కేవలం హరే కృష్ణ మహామంత్ర జపకీర్తనముల ద్వారానే జనులు ఎటువంటి రాజకీయ చిక్కులు లేకుండా సమస్త లాభమును పడేయగలరు. ఒకప్పుడు సాధు పురుషులకి, ఇప్పుడు సాధు పురుషులకి గురించి మధ్య డిఫరెన్స్ చెప్తున్నారు ప్రభుపాదుల వారు. ఒకప్పుడు సాధు పురుషులు యజ్ఞంలో కనుక జంతువును బలిస్తే ఆ యజ్ఞంలో జంతువు బలి ఇవ్వబడినటువంటి జంతువుకి నూతన శరీరాన్ని ఇవ్వగలిగినంత శక్తి వాళ్లకు ఉంది. అలాంటి సాధు పురుషులు ఇప్పుడు లేరు. అందుకనే ఆ సాధు పురుషులు వాళ్ళ యొక్క ఒక చూపుతోటే పాపాత్ముల్ని భస్మం చేయగలరు. సో అలాంటి శక్తి ఇప్పుడు ఎవరికీ లేదు. యజ్ఞం చేస్తే సక్సెస్ కానివ్వరు, సక్సెస్ అయ్యే విధంగా యజ్ఞాలు చేయలేరు, పాపాత్ముల్ని శిక్షించలేరు. మరి అలాంటి వాళ్ళు రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తారు? ఒకప్పుడు సాధు పురుషులు రాజకీయాలను కూడా ప్రభావితం చేసేవాళ్ళు. అంటే ప్రజలకి మంచి జరగడం కోసం అవసరమైతే రాజకీయాల్లో కూడా జోక్యం చేసుకునేవాళ్ళు, తప్పులు జరుగుతుంటే ఆపేవాళ్ళు. కానీ ఇప్పుడు సాధు పురుషులకి అంత శక్తి లేదు, కాబట్టి కనీసంగా యజ్ఞం చేయాలి. ఇప్పుడు సాధు పురుషులు వాళ్ళు చెయ్యగలిగినటువంటి యజ్ఞం చేయాలి, చేతగాని యజ్ఞం కాదు. చెయ్యగలిగినటువంటి యజ్ఞం ఏమిటంటే కలియుగానికి హరే కృష్ణ మహామంత్ర జపం. అది చేస్తే వాళ్ళు ఉద్ధరింపబడతారు, సమాజం మొత్తం కూడా ఇలాంటి పరిస్థితుల్లో రాకుండా వాళ్ళు కూడా కాపాడగలుగుతారు. ఎప్పుడైతే సాధు పురుషులందరూ అందరికీ యజ్ఞం చేయండి, నేను యజ్ఞం చేస్తాను అని చెప్తారో, అప్పుడు అందరూ కూడా సాధువులుగా మారిపోతారు. అందరూ సాధువులుగా మారిపోయినప్పుడు, రాజుతో సహా అందరూ సాధువులు అయిపోయినప్పుడు రాజ్యంలో ఇలాంటి పరిస్థితి రాదన్నమాట. ఏవ మధ్యవసాయైనం మునయో గూఢమన్యవ ఆ విధముగా నిశ్చయించుకున్న మునులు వేణుని చెంతకి ఎగిరి తమ క్రోధమును దాచుకుని వారు మధురముగు వాక్కులతో నచ్చజెప్పుచు ఈ విధముగా పలికిరి. సాధువులకి ఎంత కోపం వచ్చినా మనసులో బయటపడరన్నమాట, దాన్ని కూడా వాళ్ళు ఆపుకున్నారు. సో వీళ్ళు కానీ బయటకు మాత్రం ఆ కోపాన్ని ప్రదర్శించకుండానే మాట్లాడుతున్నారు. అది గొప్ప గుణం, అలాంటిది మామూలుగా మనలాంటి వాళ్ళకి చేత కాదు. మన మనసులో ఎలాంటి భావం ఉంటుందో మన మొహంలో అది కనిపిస్తుంది కదండి. మనసులో కోపం ఉంటే ఫేస్లో కోపం కనిపిస్తుంది, మనసులో ఆనందం ఉంటే ఫేస్లో ఆనందం కనిపిస్తుంది. అందుకని కొంతమంది మొహం చూడగానే చెప్పేస్తాం వాడి భావం ఏమిటి అనేది. కానీ సాధు పురుషులు చూశారండి, మనసులో ఒక రకంగా అయినటువంటి భావం ఉంది వాడి ఆయన మీద. అందుకనే ఇంతకుముందు చర్చలో కూడా అదే అనుకున్నారు వాళ్ళు. ఇంతకుముందు చర్చలో కూడా మన మాట వినకపోతే కనుక వాడిని భస్మం చేసేద్దాం అనుకున్నారు. అంటే అంత కోపాన్ని ప్రదర్శించినటువంటి వాళ్ళలో వాళ్ళ చర్చలో మరి వేణు ముందుకు వచ్చినప్పుడు ఎలా మాట్లాడుతున్నారు? సాధువుల్లాగానే మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు? చాలా ప్రేమగానే మాట్లాడుతున్నారు, క్రోధాన్నంతా దాచుకున్నారు, దాచుకొని మధురంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. మునయోవాచ నృపవర్య నిబోధయిత యత్తే విజ్ఞాపయామ భో ఆయుః శ్రీఫల కీర్తీనాం సవతాత వివర్ధనం. మునివర్యులు ఇట్లు పలికిరి, రాజా నీకు మంచి ఉపదేశమును వసక వచ్చితిమి.
శ్రద్ధతో మమ్మ ఆలకింపు. దాని వలన నీ ఆయువు సంపద బలము కీర్తి వృద్ధి చెందగలదు. సో మేము చెప్పినటువంటి మాట వింటే నీకు అన్ని రకాలుగా మంచి జరుగుతుంది. మేము చెప్పిన మాట విను, నీకు సంపద పెరుగుతుంది, బలం పెరుగుతుంది, శ్రద్ధ పెరుగుతుంది, కీర్తి కూడా పెరుగుతుంది, అంటే నీ పేరు ప్రతిష్టలు కూడా వస్తాయి, మేము చెప్పిన మాట విను అనేటువంటి విషయం సాధువులు చెప్తున్నారు. వైదిక నాగరికత ప్రకారము రాజ్యపాలనలో సాధు పురుషులు మునులే రాజునకు సలహా ఇద్దరు. వారి ఉపదేశము అనుసరించుట ద్వారా రాజు గొప్ప పరిపాలకుడు శాసకుడు కాగలడు. రాజ్యంలోని వారందరూ సుఖ సంతోషాలతో ప్రగతి సాధిద్దరు. సాధు పురుషుల ఉపదేశములను గ్రహించుటలో చక్రవర్తులు మిక్కిలి బాధ్యతాయుతముగా వర్తించడు వారు. పరాశరుడు, వ్యాసదేవుడు, నారదుడు, దేవలుడు, అసితుడు వంటి మహామునుల ఉపదేశములను రాజులు స్వీకరించడు వారు. అనగా మొదట వారు ఆ సాధు పురుషుల ప్రామాణికతను అంగీకరించి ఆ పిదప తమ పాలనా కార్యమును నిర్వహించడు వారు. కానీ దురదృష్టవశాత్తు నేటి కాలంలో ప్రభుత్వాధినేత సాధువుల ఉపదేశములను పాటింపడు. తత్కాలంలో జనులు తత్కారణమున జనులు గాని ప్రభుత్వము కాని సుఖవంతులవుట లేదు. వారి ఆయువు తగ్గిపోయినది. దాదాపు ఎల్లరూ దుష్టులై దేహ బలమును ఆధ్యాత్మిక బలమును లోపించి ఉన్నారు. ఈ ప్రజాతంత్ర యుగమున జనులు సుఖవంతులై సుసంపన్నులు అవగోరుదిరేని సాధు మహాత్ములకు గౌరవం ఇవ్వని దుర్మార్గులను మూర్ఖులను ఏనాడు ఎన్నుకోరాదు. సో ఒకప్పుడు ఏ విధంగా ఉండేవాళ్ళు రాజులు అనంటే, గొప్ప గొప్ప సాధు పురుషుల యొక్క మాటల్ని విని వాళ్ళ యొక్క మాటలకి అనుగుణంగా వాళ్ళ యొక్క పాలనా విధానాన్ని ఉంచేవాళ్ళు. కానీ ఇప్పుడు సాధువుల మాట, సాధువుల యొక్క సలహా తీసుకొని పరిపాలన చేసేటువంటి రాజే లేడు ఇప్పుడు. అలాంటి రాజు అంటే సాధు మహాత్ములకి ఎవరైతే గౌరవం ఇవ్వరో అలాంటి వాళ్ళు దుర్మార్గులు, మూర్ఖులు అనేటువంటి విషయం చెప్తున్నారు. కానీ ప్రజలకి ఆ విజ్ఞత తెలియాలి. ప్రజలకు ఆ విజ్ఞత తెలిసి ఎవరైతే సాధువు యొక్క మాటలు ఇవ్వరో వినరో, ఎవరైతే సాధువులకి గౌరవం ఇవ్వరో అలాంటి దుర్మార్గులని మూర్ఖులని మనం ఎన్నుకోకూడదు. ప్రభుత్వాధినేత ఎప్పుడైనా సరే ప్రజలకి ధర్మాన్ని నేర్పే విధంగా ఉండాలి. ప్రజలకి ధర్మాన్ని నేర్పేటువంటిది బ్రాహ్మణులు, సాధువులు. అలాంటి వాళ్ళని గౌరవించగలగాలి. సో అది చేయనప్పుడు అలాంటి వాళ్ళని ప్రభుత్వంలో నుంచి దించేయాలి. ధర్మ ఆచరిత పుంసాం, ధర్మ ఆచరిత పుంసాం, వాంగ్ మనః కాయ బుద్ధిభిః, వాంగ్ మనః కాయ బుద్ధిభిః, లోకాన్ విశోకాన్ వితరత్, లోకాన్ విశోకాన్ వితరత్, యథానంత్యం అసంఘినాం, యథానంత్యం అసంఘినాం. ధర్మయుత జీవనమును కొనసాగించుచు ధర్మమునే వాక్కు ద్వారాను, మనస్సు ద్వారాను, దేహము ద్వారాను, బుద్ధి ద్వారాను అనుసరించు వారు దుఃఖ రహితముకు ఉన్నత లోకములకు చేరగలరు. ఆ విధముగా భౌతిక ప్రభావం నుండి బయటపడి వారు జీవితమున అమిత ఆనందమును అనుభవింతురు చెప్తున్నారు. మీరు ఒక అంటే సాధు పురుషులు చెప్తున్నారు రాజు అయినటువంటి వేణుకి, మీరు ఒకవేళ ధర్మంగా ఉంటే మీకు వచ్చేటువంటి లాభం ఏమిటి అనేటువంటి విషయం చెప్తున్నారు. మరి ఇంతకాలం నువ్వు ఇలా ఉన్నావు కదా, ఇలా ఉండడం కంటే కూడా నువ్వు ఒకవేళ ఒక సాధువులాగా మారిపోతే, లేదు అంటే ధర్మయుతంగా రాజ్యాన్ని పాలిస్తే నీకు వచ్చేటువంటి లాభం ఉంది అనేటువంటి విషయం చెప్తున్నారు. ఏంటి ఆ లాభం అంటే, దుఃఖరహితముగా ఉన్నత లోకానికి చేరగలవు. దుఃఖరహితమైనటువంటి ఉన్నత లోకం ఏమిటి? దుఃఖాలు లేనటువంటి లోకం ఈ భౌతిక లోకంలో లేదు. మరి దుఃఖరహితమైనటువంటి లోకం ఎక్కడ ఉంటుందంటే భౌతిక లోకానికి బయట ఉంటుంది. ఆధ్యాత్మిక లోకం అంటే నువ్వు ధర్మపరంగా నువ్వు గనక పరిపాలన చేస్తే నువ్వు ముక్తిని సాధించగలవు అని చెప్తున్నాడు. అంటే ఒక రాజుకి విద్యుక్త ధర్మము రాజ్యపాలన, క్షత్రియుడికి. ఒక వైశ్యుడికి విద్యుక్త ధర్మము వ్యాపారము, వ్యవసాయము. అంటే వాళ్ళ వాళ్ళ విద్యుక్త ధర్మాలని ధర్మయుతంగా చేస్తే వాళ్ళకి ముక్తి వస్తుంది అనేటువంటి విషయం మనం అర్థం చేస్తాం. ఒకవేళ మనం ధర్మయుతంగా చేయకపోతే మన యొక్క విద్యుక్త ధర్మము, అప్పుడు మనకు ముక్తి రాదు. కాబట్టి ముక్తి సాధించడానికి ఈజీ మార్గం అన్నమాట, మన యొక్క విద్యుక్త ధర్మాన్ని కరెక్ట్గా చెయ్యాలి, శాస్త్ర ప్రకారం చెయ్యాలి. సో అది ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు అన్నమాట. నువ్వు నీ కర్మని మంచిగా చెయ్యి, ధర్మయుతంగా చెయ్యి,
నువ్వు వైకుంఠ లోకానికి ఉద్ధరించబడతావు అని చెప్తున్నారు. అక్కడికి వెళ్తే దుఃఖాలు ఉండవు కాబట్టి ఎప్పుడు కూడా ఆనందమే ఉంటుంది అని చెప్పారు. రాజు లేదా ప్రభుత్వాధినేత ధార్మిక జీవనమును గడుపుచు ఒక చక్కని ఉపమానమును నెలకొల్పవలనని మునులు ఇచ్చట ఉపదేశించుచున్నారు. భగవద్గీత యందు తెలపబడినట్లుగా ధర్మము అనగా పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుని అర్చించింది. కనుక మనుషుడు ఏదో ధార్మిక జీవన ప్రదర్శన చేయుట కాని వాక్కు మనస్సు దేహము బుద్ధితో చక్కగా భక్తియుత సేవను నిర్వహించవలెను. ఆ విధంగా చేయుట ద్వారా రాజు లేదా ప్రభుత్వాధినేత త్రిగుణ సంపర్కము నుండి బయటపడుటయే కాక జన సామాన్యము కూడా దాని నుండి బయటపడగలరు. పిదప వారు క్రమముగా భగవద్ధామమును చేరగలరు. ప్రభుత్వాధినేత ఏ విధముగా రాజ్యపాలను తావించి ఈ జన్మమునే కాక తదుపరి జన్మమును కూడా సుఖమును వడయవచ్చునో ఇచ్చిన వసగబడినటువంటి ఉపదేశమున సారాంశముగా చెప్పబడింది. అందుకనే మన ధర్మం ఏమై ఉండాలి అని అంటే మన ధర్మము మనం వైకుంఠ లోకానికి చేరడానికి అవసరమైనటువంటిదిగా ఉండాలి. అందుకని శ్రీకృష్ణ భగవానుడు మీరు ఏం చేసినా మీ కర్మ మిమ్మల్ని వైకుంఠ లోకానికి తీసుకువెళ్లే విధంగా మీరు కర్మలు చేయాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. అలా చేయనప్పుడు మనం ఏం చేసినా వేస్ట్, ఎందుకంటే ఇక్కడ మనం పొందేది అశాశ్వతమే, భవిష్యత్తులో పొందబోయేది అశాశ్వతం. సో శాశ్వతమైనటువంటి సుఖం ఎక్కడా దొరకదు. కాబట్టి మీకు శాశ్వతమైనటువంటి సుఖం రావాలి అని అంటే ఆధ్యాత్మిక లోకంలోనే దొరుకుతుంది. కాబట్టి మనం చేసేటువంటి ఏ పనైనా సరే మనం ఆధ్యాత్మిక లోకానికి పొందటానికి అనువైనదిగా ఉండాలి. అలా లేనప్పుడు అది మన ధర్మం కాదంటూ. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు సర్వధర్మాలని వదిలేసి నన్ను శరణవేడు అనేటువంటి విషయం చెప్పారు. సర్వధర్మాలని వదిలే అంటే చేసేటువంటి మంచి పనులన్నీ వదిలే అని కాదు తన అర్థం. సర్వధర్మాలంటే మీరు, నేను, నా కుటుంబాన్ని చూసుకోవడం నా ధర్మం, నా 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 చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి స్నేహంగా ఉండడం నా ధర్మం, లేదు అంటే ఒక మనం ఏర్పాటు చేసుకున్నటువంటి కట్టుబాట్లు, ఈ కట్టుబాట్లు ఏది ఏర్పాటు చేసుకున్నా అది మిమ్మల్ని ముక్తి వరకు తీసుకెళ్తుందా? ఒకవేళ మీరు చేస్తున్నటువంటి మీరు పెట్టుకున్నటువంటి ఈ కట్టుబాట్లు మీకు మంచి పేరు తీసుకురావడానికి, మీరు మంచి మనిషిగా నలుగురిలో మెప్పు పొందటం కోసము, లేదు అంటే మీరు పుణ్యం మూట కట్టుకోవటానికో ఒకవేళ అయినట్లయితే అది మీకు ముక్తిని తీసుకురాదు, అది మీకు మంచి లోకానికి తీసుకెళ్తుంది, సమాజంలో మంచి పేరుని తీసుకొస్తుంది, అందరూ మిమ్మల్ని గౌరవించేలా చేస్తుంది అంతవరకే. కాబట్టి అది నీ ధర్మం కాదు. అలా ఉంటూ ఒకవేళ అదే కర్మ నువ్వు అలానే చేస్తూ కృష్ణభక్తి భావంలో చెయ్యి, అప్పుడు నీకు ముక్తి వస్తుంది. సో అందుకని కృష్ణుడు ఏమన్నారు అంటే అన్ని ధర్మాలని వదిలేసి నాకు శరణు వేడు అన్నారు. అంటే భగవంతుడికి శరణు వేడి కనుక నువ్వు అదే పని చేస్తే అప్పుడు ఆ ధర్మం నిన్ను, అంటే నీ మంచి పేరు తీసుకురావాలి అనేటువంటి కర్మను వదిలేసి కృష్ణుడికి భక్తుడుగా నేను ఈ సేవ చేయాలి, నేను ఈ సేవ చేస్తే కృష్ణుడు ఆనందిస్తాడు, కృష్ణుడికి సంతోషం వస్తుంది, అప్పుడు నేను సంతోషపడతాను అని అనుకుంటే అప్పుడు అది కృష్ణ భక్తి భావంలో కర్మ చేసినట్లు. సో అప్పుడు మనం సర్వధర్మాలని వదిలేసినట్లు అవుతుంది. సతే మా వినసే ప్రజానాం క్షేమలక్షణ యస్మిన్ వినష్టే నృపతి ఐశ్వర్యాధవ రోహతి. మునులు ఇట్లు పలికిరి, ఓ వీరుడా, ఈ కారణము చేత జనసామాన్యం యొక్క ఆధ్యాత్మిక జీవనము వినష్టమగుటకు నీవు హేతువు కారాదు. నీ కర్మల చేత వారి ఆధ్యాత్మిక జీవనము వినష్టమైనచో ఐశ్వర్యవంతమగు రాజపదము నుండి నీవు నిఖముగా భ్రష్టుడవు కాగలవు. ఇప్పుడు ఇంకో విషయం చెప్తున్నారు, నువ్వు ఇలానే పరిపాలిస్తే ప్రజలందరూ కూడా ఆధ్యాత్మిక పురోభివృద్ధి కోల్పోతారు. ఒకవేళ ప్రజలందరూ కనుక ఆధ్యాత్మిక పురోభివృద్ధి కోల్పోతే నీకు ఈ రాజ్యం ఉండదు, నువ్వు దీనికి అర్హుడు అవ్వవు, నువ్వు ఏదైతే చూసుకొని నువ్వు ఇలా పరిపాలన చేస్తున్నావో అదే నీకు ఉండకుండా పోతుంది అనేటువంటి విషయం చెప్తారు. అంటే అధర్మయుతులైనటువంటి వాళ్ళు ఎక్కువ కాలం పాలనలో ఉండరు, వాళ్ళు నశిస్తారు అని చెప్తున్నారు. పూర్వము ప్రపంచములోని కొన్ని భాగములలోను ప్రాచరికమే నెలకొని ఉండేది.
కానీ అది క్రమముగా ధార్మిక జీవనం నుండి ఇంద్రియ భోగ యత్నమైనటువంటి నాస్తిక జీవనమునకు పతనము చెందినంతనే ప్రపంచమంతటను రాచరికము అంతరించినది. కానీ ప్రభుత్వం వారు ధర్మపరులను ధార్మిక జనులకు అనుసరించు వారును కానిదే కేవలం రాచరికమును రద్దు చేసి ప్రజాస్వామ్యమును ప్రవేశపెట్టుటతో సరిపోదు. అంటే ఒకప్పుడు రాచరికాలు ఉండేవి, రాచరికాలు పోయి ప్రజాస్వామ్యం ఎందుకు వచ్చింది అంటే రాజులు ధార్మికంగా ఉండకుండగా ప్రజలందరినీ ఆధ్యాత్మిక జీవితంలో పురోభివృద్ధి అయ్యే విధంగా ఉండట్లేదు కాబట్టి అలాంటి రాచరికం పోయి ప్రజాస్వామ్యం వచ్చింది. కానీ ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత మరి రాచరికంలో మనం ఏం కావాలి అని కోరుకున్నామో అది మనం సాధిస్తున్నామా అంటే అది కూడా సాధించట్లేదు, ప్రజాస్వామ్యం కూడా అలానే మారిపోయింది అనేటువంటి విషయం చెప్తారు. కాబట్టి ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పుడు అలాంటి ప్రభుత్వం మనకి ఒక ఆధ్యాత్మిక పురోగతిని ఇచ్చేలాంటి ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. ఒకవేళ అలా ఎన్నుకోకపోతే అలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకుని కూడా మనకి లాభం లేదు. రాజన్న సాధ్వ మాత్యేభ్య ప్రజా నృప రక్షన్యత బలిం గృహ్ణన్ నిహ ప్రేత్య చ మోదతే. మునులు ఈ విధముగా పలకసాగిరి. దుష్టులకు మంత్రులు మరియు చోరాదులు వలన కలిగిన కలతల నుండి ప్రజలను రాజు సంరక్షించినప్పుడు అట్టి పుణ్యకార్య ఫలముగా అతడు వారి నుండి పన్నులు తీసుకోవచ్చు. ఆ విధముగా పుణ్యవంతుడు రాజు ఇహలోకమునకు మరుజన్మలోను నిక్కముగా సుఖమును బడయును. అంటే మునులు ఏం చెప్తున్నారు అంటే రాజు అందరి నుంచి రక్షించాలి, చోరుల నుంచే కాదు. రాజు కొంతమంది మంత్రుల్ని నియమిస్తారు. మంత్రుల్ని నియమించడానికి కారణం ఏమిటి అంటే రాజు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి ప్రజల వరకు చేర్చటము, ప్రజలకి అది అందేలా చేయటము అనేటువంటి మంత్రుల యొక్క కర్తవ్యం. ఒకవేళ అలాంటి మంత్రుల వలన కూడా ప్రజలకి నష్టం జరుగుతుంది అనుకోండి, మంత్రుల వలన ప్రజలకు నష్టం జరగడం అంటే ఇక్కడ రెండింటిని చెప్పారు, చోరుల వలన మంత్రుల వలన. అంటే చోరులు ఏం చేస్తారు, దోచేసుకుంటారు. మంత్రులు ఏం చేస్తున్నారు, ఇప్పుడు వాళ్ళు కూడా దోచుకుంటున్నారు. ఒకవేళ అలాంటి మంత్రులు ఉంటే అలాంటి చోరులు కనుక ప్రజలు కనుక నష్టపోతే అలాంటి వాళ్ళ నుంచి కూడా రక్షించాల్సినటువంటి బాధ్యత రాజుకే ఉంటుంది. అలా కనుక ఒకవేళ రాజు చేస్తే ఆయన పుణ్యకార్యం చేసినట్లు. అలా పుణ్యకార్యం చేస్తే దాని యొక్క ఫలితం ఎలా ఉంటుంది అంటే ఈ లోకంలోను నెక్స్ట్ లోకంలోను ఆయన సుఖాన్ని అనుభవించబోతున్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. పవిత్రాత్మ ఎవరైనా చదువుతారా మాతాజీ? నేను చదువుతాను చదవమంటారా ప్రభుజీ? సత్యవతి మాత చదవండి, ఫాస్ట్ గా కరెక్ట్ గా చదివే వాళ్ళు చదవండి. సత్యవతి మాత చదవండి. పవిత్రాత్ముడైన రాజు యొక్క ధర్మము ఈ శ్లోకంలో చక్కగా వర్ణింపబడినది. చోరులు దుర్మార్గుల నుండి కాక చోరాదులకు ఏమాత్రము తీసిపోని మంత్రం నుండి ప్రజలకు రక్షణ కల్పించుట అతని మొట్టమొదటి కర్తవ్యము. పురము మంత్రులు రాజు చేతనే నియమింపబడి వారు కానీ ఎన్నుకోబడి వారు కాదు. తత్ఫలితంగా రాజు పవిత్రాత్ముడే కాక లేదా సరి అయిన వాడు కానిచో మంత్రులందరూ చోరులు దుర్మార్గులై అమాయక ప్రజలను కొల్లగొట్టేడి వారు. ప్రభుత్వ కచేరీలోనూ ప్రజావసర విభాగాలలోనూ దొంగలు దుష్టుల సంఖ్య వృద్ధి కాకుండా ఉండునట్లు చూచుట రాజు యొక్క బాధ్యత. ప్రభుత్వ సేవ యందును ప్రజావసర విషయములందును చోరాదుల నుండి రాజు ప్రజలకు రక్షణము కల్పించలేనిచో వారి నుండి పనులు స్వీకరించుటకు అతనికి హక్కు ఉండదు. అనగా చోరుల నుండి వంచకుల నుండి ప్రజలకు రక్షణము కల్పించినప్పుడే రాజు గాని ప్రభుత్వం గాని వారిపై పన్నులు విధించగలిగి ఇందురు. ఒక నిమిషం మాతాజీ. సో రాజు తన యొక్క కర్తవ్యాన్ని తను చెయ్యాలి. రాజు ప్రజలని అన్ని రకాల ప్రాబ్లమ్స్ నుంచి రక్షించాలి, చోరుల నుంచి రక్షించాలి, అధికారుల నుంచి రక్షించాలి, మంత్రుల నుంచి కూడా రక్షించాలి. మంత్రుల నుంచి రక్షించాలి, అధికారుల నుంచి రక్షించాలి అంటే దాని అర్థం ఎప్పుడైతే ఈ మంత్రులు అధికారులు ప్రజలకు అందాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందకుండా చేశారో అప్పుడు వాళ్ళు కూడా చోరులుగానే పరిగణింపబడతారు. అలాంటి చోరుల నుంచి రాజు ప్రజలను రక్షించాలి. అలా ఒకవేళ రక్షిస్తే రాజు పుణ్యకార్యం చేసినట్లు, అలా చెయ్యకపోతే రాజు కూడా పాపం చేసినట్లే. మరి అయితే ఒకవేళ ఇలా చేస్తే ఏం జరుగుతుంది అని అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే
అలాంటి రాజుకు మాత్రమే ప్రజల నుంచి పన్ను వసూలు చేసేటువంటి అధికారం ఉంటుంది. ఒకవేళ నువ్వు ప్రజలకు సంక్షేమాలని ఇవ్వకుండగా, ప్రజలకు అందాల్సినటువంటి అన్ని రకాల లాభాలని కలగనీయకుండగా పన్నుల మీద పన్నులు విధించుకుంటూ పోయేటువంటి అధికారం రాజుకు లేదు అనేటువంటి విషయం చెప్తున్నారు. శ్రీమద్ భాగవతంలోని ద్వాదశ స్కందమున ప్రభుత్వము నందుండెడి చోరులు వంచకుల విషయం వర్ణింపబడినది. దాని యందు ప్రజాస్తే భక్షయిష్యంతి మ్లేచ్ఛ రాజన్య రూపిణ అని తెలుపబడినది. అనగా గర్వితులైన ఈ మ్లేచ్ఛులు అంటే శ్రూతుల కన్నను హీనులైన వారు తమను రాజులుగా ప్రకటించుకొనచో జనులను పీడింతురు. ఇక ఆ ప్రజలు ఇంకొక ప్రక్క అతి దుర్మార్గమైన అలవాటును కలిగి ఇందురు. ఆ విధముగా చెడు అలవాటును కలిగి ఉండి మూర్ఖంగా వర్తించుచు వారు తమ పాలనని బోలియందురు. సారాంశం ఏమనగా కలియుగము నందలే ప్రజాస్వామ్యంలో జనసామాన్యమంతయు శూద్రుల స్థాయికి పతనము చెందియుందురు. కలవు శూద్ర సంభవ అని చెప్పినట్లుగా ప్రపంచంలోని జనమంతయు దాదాపు శూద్రులు అయ్యుందురు. శూద్రుడనగా నాలుగో వర్ణమునకు చెందినవాడు. మూడు ఉన్నత వర్గములను సేవించుటకే అతడు తగియుండును. నాలుగో వర్ణమునకు చెందిన వారైనందున శూద్రులు అల్పజ్ఞులై ఉందరు. ఈ ప్రజాతంత్ర రోజులలో జనులందరూ పతితులే కనుక తమ వర్గమునకు చెందిన వారిని వారు ఎన్నుకొనగలరు. కానీ శూద్రులచే నడపబడినప్పుడు ప్రభుత్వం చక్కగా కొనసాగలేదు. రెండో వర్ణమునకు చెందిన క్షత్రియులే మేధా సంపన్నులకు సాధు పురుషులు అంటే బ్రాహ్మణులు. నిర్దేశంలో రాజ్యము వేలుటకు ప్రత్యేకముగా ఉద్దేశింపబడి ఇతర యుగములలో అనగా సత్యయుగము త్రేతాయుగము ద్వాపర యుగములలో జనసామాన్యం అంతగా పతనము చెంది ఉండలేదు. అంతేకాక ప్రభుత్వాధినేత ఎన్నడను ఎన్నుకోబడలేదు. అప్పుడే రాజీ పరమశాసనుడై శాసకుడు అయ్యుండేవాడు. ఏ మంత్రులైనా చోరులు వంచకుల వల్ల దొంగతనము చేయొచ్చు పట్టుబడించో అతడు వెంటనే వారిని సంహరింపచేసేవాడు లేదా పదవి భ్రష్టులను చేసేవారు. రాజుకు చోరాదులను సంహరించుట ఎంతటి ముఖ్య కర్తవ్యమో ప్రభుత్వంలో ఉన్న అవినీతి పరులను మంత్రులను తక్షణమే వధించుటయు అంత ముఖ్యమైనది. అటువంటి ఖచ్చితమైన పర్యవేక్షణ ద్వారా రాజు ప్రభుత్వం చక్కగా నడపగలడు. ప్రజలు కూడా అటువంటి రాజును కలిగి ఉన్నందుకు మిక్కిలి ముదముగా నుందురు. సారాంశమేమనగా చోరాదు నుండి ప్రజలను చక్కగా రక్షణము కల్పించినదే రాజు తన ఇంద్రియ భోగార్థం వారిపై పన్నులు విధింపచాలడు. అతడు ప్రజలకు సమస్త సంరక్షణము కల్పించి ఆ పిదపు పనులు వసూలు చేసినచో ఈ జన్మమును సుఖశాంతులతో జీవించి మరణానంతరం స్వర్గలోకమునకు అంటే లేదా వైకుంఠ లోకమునకు ఉద్ధరింపబడి అచ్చట అన్ని విధముల సుఖమును అనుభవించును. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఒకవేళ రాజు ఇలా లేడు అలాంటి వాళ్ళు శూద్రు అంటే వర్ణాశ్రమాలు నాలుగు కదండి, వర్ణాలు నాలుగు, క్షత్రియులు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు. మరి ఈ వర్ణంలో కంటే కూడా కింద ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఆ శూద్రులు కంటే కూడా కింద ఉన్నటువంటి వర్ణం ఉంటుంది, కానీ దాన్ని వర్ణంలోకి లెక్కేయరన్నమాట. అలాంటి వాళ్ళని మ్లేచ్ఛులు అంటారు. సో ఇలాంటి మ్లేచ్ఛులతో సమానం అయిపోతారు. ఒకవేళ క్షత్రియుడుగా రాజ్యాన్ని పాలించాల్సిన విధంగా పాలించకపోతే వాడు ఈ వర్ణంలోనే పరిగణించబడడానికి అవ్వడు. ఈ నాలుగు వర్ణాల్లో ఏ వర్ణంలోనూ ఆయన పరిగణించబడడానికి అవ్వదు. నెంబర్ వన్. ఇంకొకటి, ప్రజాస్వామ్యం అనేటువంటిది అప్పట్లో లేదు, అప్పట్లో రాచరికం ఉంది. కానీ రాజు కూడా ఒక బ్రాహ్మణుడి యొక్క సలహా మేరకి పరిపాలనా విధానం జరుగుతూ ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు, బ్రాహ్మణుడి సలహా తీసుకుని రాజ్యాన్ని పాలించడం అనేది లేదు. అది నెంబర్ టూ. అయితే ఒకవేళ రాజ్యాన్ని పాలించడానికి బ్రాహ్మణుడి సలహా తీసుకోవడం అవసరము, అలాంటి వాళ్ళు లేక అలా ఒకవేళ బ్రాహ్మణుని సలహా తీసుకోకుండా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటే అలాంటి రాజుని దించేసి ఇంకొకళ్ళని రాజుగా నియమించడం అనేటువంటిది ప్రజల యొక్క బాధ్యత. అప్పుడు అది ప్రజాస్వామ్యంగా అయిపోతుంది. అంటే రాజు అలా పతనం చెంది ఉన్నాడు కాబట్టి ప్రజాస్వామ్యం అనేది వచ్చేసింది. సో ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత రాజరికంలో మనం ఏం కోల్పోయామో దాన్ని మనం తిరిగి పొందేటువంటి ప్రయత్నంలో ఉండాలి. కానీ ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత నా కులం వాడికి నేను ఓటేయాలి, ఎందుకంటే అలా చేస్తే నా కులానికి మంచి జరుగుతుంది. లేదు అంటే ఎవరైతే మంచి హీరోనో లేకపోతే ఎవరైతే మంచి ఆకర్షణ ఉంటుందో అలాంటి వాడికి ఓటేయాలి. అంతేకాని ఎన్నుకోబోయేటువంటి వాడు శాస్త్ర అనుగుణంగా మనకి పరిపాలన ఇస్తారా, ఇస్తే మనం కూడా పురోభివృద్ధి చెందుతామా, భౌతికంగా ఆధ్యాత్మికంగా పురోభివృద్ధి చెందుతామా, ఎవరికి ఓటేస్తే ఎవరు రాజు అయితే వాడు అందరి ప్రజలని సమానంగా చూస్తారు, అందరికీ సంక్షేమాన్ని ఇస్తారు, శిక్షించే వాళ్ళని శిక్షిస్తూ మనకి
సరైనటువంటి పాలన ఇస్తారు అనేటువంటిది ఆలోచించకుండా అందరూ శూద్ర స్థాయిలోనే ఉన్నారు కాబట్టి శూద్రుల్ని ఎన్నుకుంటున్నారు. సో శూద్రుడు పాలన చేస్తే ఎలా ఉంటుందండి? ఇప్పుడు మనకు ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది అనమాట. సో అలా వాడు ఉద్ధరింపబడదు, మనము ఉద్ధరింపబడము. సో పాలనంతా కూడా అస్తవ్యస్తమైపోతుంది. అందుకనే అందరూ కూడా వైకుంఠ లోకానికి ఉద్ధరింపబడరు. ఒకవేళ రాజు గనక పన్నులు వసూలు చేసే అధికారాన్ని కలిగి ఉండాలి అని అంటే ఆ రాజు ముందు సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకి అందజేయాలి. అలా అందజేయలేనటువంటి రాజు పన్నులు వసూలు చేసేటువంటి అధికారం లేదు. వాళ్ళని రక్షించడం కోసం అవసరమైతే మంత్రులను కూడా శిక్షించాలి, అధికారులను కూడా శిక్షించాలి, చోరులను కూడా శిక్షించాలి. అలా చేసేటువంటి రాజు మాత్రమే సరైనటువంటి రాజ్యాన్ని పాలించినట్టు. ఒకవేళ ఆయన ముక్తికి అర్హుడైతే వైకుంఠలోకానికి వెళ్తారు, ముక్తికి అర్హుడు కాకపోతే స్వర్గలోకానికైనా వెళ్తారు అలా పరిపాలన చేస్తే. ఆ విషయం ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ ఆపుదామండి ఈ రోజుకి, మిగిలింది రేపు చదువుదాం. హరే కృష్ణ.